రమగారు మనము ఈ మధ్యకాలంలో చూసుకుంటే పిల్లలు వాళ్ళ పుట్టక ముందే మనం డిసైడ్ చేసేసుకుంటున్నాం ఫలానాది అయిపోవాలి ఫలానాది అయిపోతారు అని వాళ్ళు పుట్టాక బలవంతంగా కొంతమంది వాళ్ళ మీద రుద్దడం జరుగుతుంది అది కొన్ని కొన్ని సందర్భాల్లో అది పిల్లలు మనం మనం అనుకున్నది వాళ్ళు అచీవ్ చేయొచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో చేయలేకపోవచ్చు మనం ఒక డాక్టర్ అనుకుందాం ఆ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే కోణంలో దృష్టి పెట్టచ్చు సో మనం డీలా పడిపోయి పిల్లలు డీలా పడిపోతూ ఉంటారు అంటే మార్క్సే పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తాయని కొంతమంది భావిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మార్క్స్ క్రైటీరియా కాదు ఎప్పుడు అంటే ప్రతి వాళ్ళకి వంద మార్కులు వస్తాయా ప్రతివాడు డాక్టర్ అవుతాడా ఎలా అవుతాడు క్లాసులో ఒకరో ఇద్దరునే కదా ఫస్ట్ ఉండేది పాత సినిమాలో మా అమ్మకి అనారోగ్యం వచ్చింది మా అమ్మ అప్పుడు ఇంకెవరు ఈ జబ్బుతో చచ్చిపోకూడదు నేను డాక్టర్ వాళ్ళని నిశ్చయించుకున్నానే డాక్టర్లు డాక్టర్లు అయిపోవటం అంత సులువ ఎంత టఫ్ అయిపోతుంది డాక్టర్ అయిపోతాడు సినిమాటిక్గా ఎలా అవుతుంది జీవితం నేను చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాను అందుకని మా అమ్మ ఇప్పుడు డాక్టర్ని చేయాల్సిందేంటే నువ్వు డాక్టర్ అవుదామని అవ్వలేకపోతే నువ్వు చేయలేని పని నీ పిల్లలు చేసేస్తారని మనం ఎలా నిశ్చయించుకుంటాం ఎలా నిర్ణయించేస్తాం వాళ్ళ తాలూకు తెలివితేటలు వాళ్ళ చురుకుదనం వాళ్ళ చదువు అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా ఆసక్తి ఉండాలి కదా చెయ్య చెప్పండి ఇప్పుడు మనం పిల్లలకి బలవంతంగా కాకరకాయ కూర తినిపించగలం మా ఇష్టం ఉంటేనే తింటారు లేకపోతే ఇట్లా ఎవరి టేస్ట్ వాళ్ళకు ఎవరి టేస్ట్ వాళ్ళకి అలాగే ఎవరి చాయిస్ కూడా ఉంటుంది పిల్లలకి తమ ఓన్ చాయిస్ ఖచ్చితంగా కొన్నింటికి మనం వదిలిపెట్టాల్సింది ఇక్కడ ఒక పాయింట్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళు చిన్నోళ్ళు కదా వాళ్ళకి కావాల్సినవి అన్ని మనమే చేస్తున్నాం కదా వాళ్ళకి తెలియదు మనం చెప్తే తప్పేంటి అది మనం చెప్పటమే కదా అంటే అది రుద్దటం ఎలా అవుతుంది అనే ఫీల్ ఉంటారు చెప్తాము మరి వాడి కెపాసిటీ అది ఉంది కదా జయ ఇప్పుడు నువ్వు డాక్టర్ అవ్వాలంటే ఈ మెట్టు మీద నుంచి పై మెట్టు మీదకి ఎక్కినంత సింపుల్ కాదు కదా దానికి వాడు చాలా శ్రమ పడితేనే చాలా ఆసక్తి ఉంటేనే శ్రమ పెడతారు ఆసక్తి లేదు బడికి చేయలేడు నేను చేయలేనంటాడు బలవంత పెడతారు ఏవో కోర్సుల్లో చేరుస్తారు ఆ ర్యాంకులు రావు పిల్లలు ఏదైనా అవి ఇవి ఉంటారు చేయలేకపోతారు డిప్రెస్ అయిపోతారు పోని ఒకడే ఒక అందరు ప్రతివాడు పైనుంచి దూకేయడు అనుకో డిప్రెస్ అయిపోతారు అలా కాకుండా వాళ్ళకి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించవచ్చు అంటే కావాలి అనుకున్నవన్నీ ఇవ్వటం వేరు ఇలాంటివి రుద్దటం వేరు రుద్దటం వేరు ఎప్పుడు చూడండి దీనికి ఏమిటి అల్టిమేట్గా సో చివరికి ఏం దొరుకుతుంది దానివల్ల డబ్బే కదా సంపాదనే కదా పాత రోజుల్లో చెప్పేవాళ్ళు సం భర్తుడి సుభాషితం ఉంది విద్యాద దాతి వినయం వినయా దాతి పాత్రత పాత్రత్వాత్ ధనం ఆప్నోతి ధనాత్ ధర్మం సుఖం విద్య వినయాన్ని ఇస్తుంది బాగా చదువుకుంటే వాళ్ళకి వినయం వస్తుంది ఎక్కడొస్తుంది వినయం ఇప్పుడు రావట్లేదు తర్వాత వినయాత్ పాత్రత ఈ వినయం ఉండటం వల్లే వీడికి పాత్రత అంటే ఎక్కడైనా సరే మంచి గౌరవం అవి లభిస్తుంది పాత్రత్వాత ధనం దానివల్ల వీడికి ఉద్యోగ అవకాశాలు వచ్చి డబ్బు వస్తుంది ధనం వల్ల ధన ధర్మం ధనం వల్ల ధర్మం నెలకొని అంటే బాగా డబ్బులు వస్తాయి మనం దేశానికి ఏదైనా సేవ చేయాలని బాగా చేస్తాడు దానివల్ల సుఖపడతారు ఇది పాత కథ పాత శ్లోకాలు పాత పద్ధతి ఇప్పుడు అదేం లేదు చదువు వల్ల ఉద్యోగం ఉద్యోగం వల్ల డబ్బు అంతే కదా ఇప్పుడు అల్టిమేట్గా కావాల్సిన విషయం ఏంటంటే డబ్బు లేదా సంపాదన వాడు బాగా సెటిల్ అయిపో వెల్ సెటిల్డ్గా ఉండటం అనేదే కదా జయా పాయింట్ ఏం చేసినా చివరికి కావాల్సింది డబ్బులు దానివల్లే పిల్లలు సెటిల్ అవుతారు దానివల్లే ఫ్యామిలీలో గొడవలు ఉండవు అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు అన్ని డబ్బుతోటే ముడిపడి ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి ఇది డబ్బు మీద పిచ్చి వ్యామోహం అని మనం అనకూడదు అది తప్పమాట మనం కాలానుగుణంగా ఎలాంటి మార్పులు వచ్చినాయి కదా మనం కాదు అని చెప్పలేం కదా చెప్పకూడదు అసలు చెప్పడానికి అసలు అవకాశమే లేదు డబ్బులు లేకపోతే ఏం నడుస్తుందో చెప్పండి ఓ పిల్లాన్ని పెంచాలంటే అసలు డైపర్ లేనిదే రోజు గడవదు వాటికి బేబీ ఫుడ్ లేనిదే రోజు ఎంతంత డబ్బులండి డబ్బు లేకుండా ఎలా నడుస్తుంది మనం పోని ఇక్కడి నుంచి పోని మియాపూర్ వెళ్ళాలి ఏది నడిచెళ్తారా వెళ్ళండి పాత రోజులను నడిచి 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 పోయేవాళ్ళు స్కూళ్ళకు కూడా నడిచి వెళ్ళేవాళ్ళం మేము ఇప్పుడు ఏది కన్వీనియన్స్ కావాలా దానికి డబ్బులు కావాలా అసలు డబ్బు లేకుండా జరిగే వ్యవహారం ఏంటంటే మనం కొంచెం గాలి పీల్చుకోవటం మాత్రమే ప్రస్తుతానికి దానికి డబ్బు అవసరం కదా ఈ డబ్బులు ఇలా మంచి చదువు మంచి ఉద్యోగంతో ఉంది గారు స్వచ్ఛమైన గాలి కోసం కూడా డబ్బులు ఇవ్వాల్సిందే మరి ఇవ్వక తప్పదు కదా ఇప్పుడు చూడండి మనం ఈ శుభ్రమైన చక్కటి చదువు దాంత మంచి క్వాలిఫికేషను ఆ తర్వాత మంచి ఉద్యోగం ఆ తర్వాత మంచి బాగా సంపాదన ఇప్పుడు ఇది ఈ గుడ్ క్వాలిఫికేషను అవి లేకపోయినా కూడా డబ్బులు వచ్చే మార్గాలు బోలెడ్ ఉన్నాయి అంటే అన్ని అన్ని దొంగ పనులే చేయక్కర్లేదు కదా పదో క్లాసు ఎనిమిదో క్లాసు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా తద్భురంగా వ్యాపారాలు పెట్టుకుని పైకొస్తున్నారు అసలు మనం ఈ జుకర్ బర్గర్ ఎలా ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వింటుంటాం స్కూల్ డ్రాప్ అవుట్సు కాలేజ్ డ్రాప్ అవుట్సు కోటేశ్వరులు అయిన వాళ్ళ కథలు బోలెడని ఉన్నాయి ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లోనే అయితే దీని మీద ఒక కథ ఉంది జయ చాలా చిన్న కథ అయితే ఒక చచ్చిన ఎలుకతోటి ఒక కుర్రాడు కోటేశ్వరుడు ఎలుక చచ్చిపోతే కోటేశ్వరుడు ఎలా అవుతాడు కథ చాలా ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది కథ వినడానికి కూడా విచిత్రంగానే ఉంటుంది ఒక వ్యాపారస్తుడు షాప్లో పప్పులు ఉప్పులు అవి ఉన్నాయి ఎలుకలు వస్తుంటాయి వాటి కోసం పప్పుల కోసం సరుకుల కోసం వస్తాయి కదా బత్తాలకి కథలు పెట్టేసి తినేస్తుంటాయి అయితే ఏం చేశారంటే పనివాళ్ళు ఎలుకల్ని కొట్టారు ఒక ఎలుక దొరికింది దొరికితే పెద్ద ఎలుక దాన్ని కొట్టి బయటపడేశారు పడేస్తే అదే టైంకి ఒక పది సంవత్సరాల వయసున్న పది పన్నెండు సంవత్సరాల వయసున్న కుర్రాడు వచ్చి నాకు ఏమీ లేదు ఏదైనా దానం చేయండి అని అడిగాడు అడిగితే అన్నాడు ఏమిటి శుభ్రంగా ఉన్నావు పని చేసుకుని బతకాలి అసలు తెలుగు గల ఈ చచ్చిన ఎలుకతోటే సంపాదిస్తావు నువ్వు అని ఆ ఎలుకని చూపించాడు ఆ కుర్రాడు కామ్గా నుంచున్నాడు ఒక ఐదు పది నిమిషాల తర్వాత వాడు ఏం ఆలోచించుకున్నాడు ఆ ఏలికని చేత్తో పుచ్చుకొని వెళ్ళాడు చచ్చి చచ్చిపోయిన ఏలుకని చేత్తో పుచ్చుకున్నాడు దాన్ని తోక పట్టుకుని అలా తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశాడు వాడు లైన్గా కొన్ని పనులు చేశాడు ఈ ఏలికను పట్టుకుని వెళ్ళి అవతల సందులో ఒక వ్యాపారస్తుడి ఇంట్లో ఒక ఉంది పిల్లికి పిల్లుని పెంచాలంటే పాలు పోయాలి లేకపోతే అది ఏలుకల్లో పిల్లులు ఏదో ఒక ఎలుకలు కొట్టి తినాలి కదా ఏం చేశాడు మీ పిల్లికి ఆహారం కావాలంటే ఈ ఎలికిస్తాను తీసుకోండి పావల ఇవ్వండి అని చెప్పాడు వాళ్ళు ఏం చేశారు అర్ధ రూపాయి పెట్టి పాలు కొనే బదులు పావలా పెట్టి కొంటే ఈ పూటంతా పిల్లి తినేస్తుందని ఆ ఎలుకను తీసుకుని వాడికి ఒక పావలా ఇచ్చారు ఈ పావలా అసలు మనం ఇప్పుడు మన పిల్లలు అసలు చూడడం కూడా చూడలేదు పాత కథ కదా అందుకని ఆ కాయిన్స్ మనం రెగ్యులర్ రెగ్యులర్గా కన్నాడు రూపాయి ఇచ్చాడు అనుకుందాం ఈ రూపాయితో ఈ కుర్రాడు ఏం చేశాడు అప్పటి రోజుల్లో రూపాయి ఇప్పుడు రూపాయితో ఏమీ రావు ఈ పావల పట్టుకుని వెళ్ళి వీడు ఏం చేశాడంటే ఒక కుండలు అమ్మే వాళ్ళ దగ్గర ఒక చిన్న కుండ కొనుక్కున్నాడు కూజా కడు కొనుక్కున్నాడు ఈ కూజాని తన ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి దాని నిండా మంచినీళ్ళు నింపి మీరు వేసుకున్నట్టే ఓ తులస్థలం ఓ రెండు ఆకులు మంచి వాసన వచ్చే ఆకులు అందులో వేసి తీసుకెళ్ళి ఈ ఊరు చివర కూర్చున్నాడు ఊరు చివర అంటే ఇప్పుడు అప్పుడు పల్లెటూళ్ళు కదా పాత ఊళ్ళు అంటే టౌన్లే అయినప్పటికీ కట్టలు కొట్టేవాళ్ళు ఈ పువ్వులు కోసుకుని పట్టుకెళ్ళేవాళ్ళు వాళ్ళు తర్వాత గడ్డి మోపులు పట్టుకెళ్ళే వాళ్ళు ఆ జనాలంతా కనపడతారు పని చేసి వస్తారు సాయంకాలం మంచి మంచినీళ్ళు కావాలి ఈ కుర్రాడు కూజాతోటి కనపడేసారు అరే బాబు మంచినీళ్ళు ఉంటే ఇవ్వరా అంటే వాళ్ళు మంచినీళ్ళు ఆ కూజాతోటి మంచినీళ్ళు ఇచ్చాడు తల ఒక రెండు కుక్కలు మామూలు మంచి నీళ్ళు అయితే బాగా వెంటనే దాహం తీరదు ఎక్కువ తాగాలి తులసి వేశాడు కదా కమ్మని వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది రెండు కుక్కలు తాగేసరికి దాహం తీరి ఏం చేశారు తల ఒక పది పైసలు ఇచ్చారు ఓ పావలా పెట్టి కొన్న కూజాకి రూపాయి వచ్చింది రూపాయికి పది పైస పది పది పైసలు కదా సరే ఈ రూపాయి ఏం చేశాడు మర్నాడు వాడు ఇంకా పెద్ద కుండ కొనుక్కున్నాడు పెద్ద కుండ కొని దానికి ఒక మూత కూడా కొనుక్కుని ఏం చేశాడు మళ్ళీ శుభ్రంగా కడిగి దాన్ని నిండా నీళ్ళు పోసి ఒక చిన్న ముక్క వాళ్ళ అమ్మని అడిగి వేసుకున్నాడు అందులో ఈ కూజాని మరి ఈ కుండని మోసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఊరి చివరి కూర్చున్నాడు మర్నాడు ముందు రోజు పది మందే తాగారు మర్నాడు అరే వీడి దగ్గర నిన్న మంచి నీళ్ళు నీళ్ళు మంచి వాసన వచ్చినాయి ఈ అమ్మగా ఉన్నాయి వీడి దగ్గర పెద్ద కుండ కూడా ఉందని ఆ గడ్డి మబ్బులు మోసే వాళ్ళు వాళ్ళంతా కలిసి వీడి దగ్గరికి మంచి మంచి నీళ్ళు తాగటానికి వచ్చారు ఈసారి ఎక్కువ డబ్బు వచ్చింది ఓకే ఒక ఐదు ఆరు రూపాయలు వచ్చినాయి ఐదు ఆరు రూపాయలు వస్తే వీడు ఏం చేశాడంటే ఆ గడ్డి మోపులు వాళ్ళని ఓ ఇద్దరు ముగ్గురిని నాకు డబ్బులు వదిలేనా మీ దగ్గర చిన్న గడ్డి మోపు ఉంటే ఇవ్వండి అని ఒక నాలుగు గడ్డి మోపులు తీసుకున్నాడు వీడికి వచ్చిన డబ్బులు కాకుండా అదనంగా నాలుగు గడ్డి మోపులు కూడా వచ్చినాయి వీడేం చేశాడు మర్నాడు ఆ బజార్లోకి వెళ్ళి ఈ గడ్డి మోపుల్ని గుర్రాల వాళ్ళ దగ్గర అమ్మాడు వీడికి ఫ్రీగా వచ్చింది ఎస్ పది పైసలకి ఇంత ఏమి ఇస్తారు అంత మాత్రం మోపించారు వాళ్ళు కోసుకొచ్చుకుంటున్నారు బయట నుంచి డబ్బు కోసేది కాదు అది అందులో మంచి ఇచ్చాడు చిన్న పిల్లాడు అందుకని ఆ మాత్రం మోపులు నాలుగు ఇచ్చేసారు కదా ఈ నాలుగు మోపులకి వాడికి నాలుగు రూపాయలు వచ్చినాయి నాలుగు రూపాయలు పెట్టుకున్నాడు మర్నాడు రెండు మూడు రోజుల తర్వాత ఇట్లా ఇలా చిన్న చిన్న కథ ఇట్లా నడుపుతున్నాడు డబ్బులు కనపడుతున్నాయి వాడికి ఈ డబ్బును వాడు జాగ్రత్తగా వాడుకుంటున్నాడు రూపాయి అర్ధ ఖర్చు పెడతాడు కానీ మొత్తం అమౌంట్ ఖర్చు పెట్టకుండా పక్కకు పెట్టుకుంటున్నాడు ఒక రోజు ఈ గుర్రాల వాళ్ళకి గడ్డి మోపులు ఇస్తే వాడు ఏం చెప్పాడంటే ఈ రేపు సాయంకాలం ఆ గుర్రాలు వాడి చెప్పాడు రేపు సాయంకాలం ఐదు వందల గుర్రాలు దిగుతున్నాయి మన ఊళ్ళోకి ఇక్కడ వ్యాపారం చేయడానికి ఐదు వందల గుర్రాలని వాళ్ళు తీసుకొస్తున్నారు అని చెప్పాడు వీడికి వెంటనే ఒక కొత్త థాట్ వచ్చింది ఏం చేశాడంటే మా సాయం ఆ రోజు సాయంకాలం నీళ్లు పోయికి వెళ్ళినప్పుడు మీ గడ్డి మోపులు ఎవ్వరికీ ఇవ్వద్దు అన్ని మోపులు నాకే ఇవ్వండి నేను డబ్బులు ఇస్తానని వాళ్ళని ఒప్పించుకున్నాడు మొత్తం గడ్డంతా వీడి వాకిట్లో తెచ్చి పడేసేసారు గడ్డి మోపులు వాడు రోజు మంచి నీళ్ళు ఇచ్చేవాడు వాడే కదా పాపం అందులో బెల్లం ముక్క కూడా వేస్తున్నాడు కాస్త ఆకలి కూడా తిడుతుంది తీయటి నీళ్ళతోటి సరే అయింద వీళ్ళకి ఏం చెప్పాడంటే నేను రేపు మంచి నీళ్ళు ఇచ్చినప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పాడు కొద్దిగా ఓ పది రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి మిగిలిన డబ్బు రేపిస్తాను అన్నాడు ఈ సాయంకాలం ఆ రోజు సాయంత్రానికి ఏమైంది మర్నాడు సాయంకాలానికి ఈ గుర్రాలు వాళ్ళు ఈ ఐదు వందల గుర్రాలు ఊళ్ళో దిగిపోయినాయి గుర్రాల గడ్డి కావద్దు వాళ్ళ గడ్లు గుర్రాలు తెచ్చుకున్నారు కానీ గడ్డంతా అక్కడి నుంచి తెచ్చుకోలేరు కదా ఓడ మీద వచ్చేటప్పుడు పడవల మీద వచ్చినాయి సరే వాళ్ళు గడ్డి కోసం ఊరంతా తిరిగితే ఎవరి దగ్గర గడ్డి లేదు ఫలానా కుర్రాటి దగ్గర ఉందని ఆ గడ్డి వాళ్ళని వీళ్ళ దగ్గరికి పంపించారు పంపించేసరికల్లా వాడికి ఒకటేసారి ఐదు వందల రూపాయలు వచ్చేసి ఆ రోజులో ఐదు వందల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ వీడు ఏం చేశాడంటే మర్నాడు ఈ గడ్డి వాళ్ళందరికీ అంతంత డబ్బు ఇవ్వకర్లా ఎందుకంటే వాళ్ళు ఉచితార్థం కోసుకొచ్చేది అందులో సగం కూడా వాడి ఖర్చాలు ఈ డబ్బులు జాగ్రత్త పెట్టుకున్నాడు వాడు జాగ్రత్త పెట్టుకుని ఇక గుర్రాలు వాళ్ళకి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి నేనే మీకు గడ్డి సప్లై చేస్తానని వాళ్ళు ఇక్కడ ఉండండి ఉండి ఆ గుర్రాలు ఆమెను అన్న వాళ్ళు స్నేహంగా వాళ్ళ దగ్గరికి తిరుగుతూ ఉండేవాడు గడ్డి కూడా సప్లై చేసేవాడు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమన్నారు అరే బాబు భలే చక్కగా రోజు గడ్డి తీస్తున్నవరా ఏమన్నా కావాలా అని అడిగితే ఒక చిన్న గుర్రం పిల్ల ఉంది ఈ గుర్రం పిల్లని ఇవ్వండి ఏదో ఒక రేటు చేసి అన్నాడు వాళ్ళు ఏమన్నారు మామూలుగా గుర్రం అయితే ఓ వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంటుంది ఈ ఏముంది ఓ వంద రెండు వందలు ఇవ్వరా చిన్న గుర్రమే కదా అని చెప్పేసి ఆ గుర్రాన్ని వీడి చేతిలో పెట్టారు ఇప్పుడు ఏం వచ్చింది వీడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా ఎలక్రం గుర్రానికి ఓనర్ అయ్యాడు వీడు ఈ గుర్రాన్ని ఈ గడ్డి మోపుల కథ నడిపిస్తూనే దీన్ని కొద్దిగా పోషించేసరిక వీడి దగ్గర ఫ్రెష్ గడ్డి తొందరగానే గుర్రం ఎదిగిపోయింది గుర్రం ఎదిగింది అక్కడి నుంచి మళ్ళీ మరి ఒక ఆరు నెలలు తిరిగేసరిక ఈ గుర్రాల వాళ్ళు మళ్ళీ వచ్చారు ఊళ్ళోకి వచ్చినప్పుడు ఈసారి ఏం చెప్పాడంటే మీరు గుర్రాలు ఎవ్వరికీ అమ్మద్దు నేనే మొత్తం గుర్రాలు అన్నిటికీ బేరం నేనే తెస్తాను అని చెప్పాడు అయిందా అక్కడి నుంచి ఏమైంది రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారు రాజుగారి రాజా మీ దగ్గర మీకు గుర్రాలు అవసరం ఉన్నాయి కదా ఈ మొత్తం గుర్రాలన్నీ మీరు ఒకటేసారి కొనుక్కుంటే మీకు చాలా రేటు తక్కువ పడుతుంది నేను ఇప్పిస్తాను మధ్యలో ఉండని చెప్పాడు చెప్పిన తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి మామూలుగా వాళ్ళు గుర్రానికి వెయ్యి రూపాయలు తీసుకుంటారు అనుకో ఐదు వందల గుర్రాలకి ఐదు వందల వేలని మరి యాభై వేల రూపాయలు అవుతాయి కదా ఐదు వందల వేలంటే అంటే ఎంత అయింది ఐదు లక్షలు రాజుగారు మూడున్నర లక్షలు నాలుగు లక్షలకి మొత్తం డబ్బు మీకు ఒకసారి వస్తుంది ఒకటి ఒకటి అమ్మితే ఈ డబ్బంతా ఖర్చు అయిపోతుంది ఇవాళ మీరు ఇచ్చేస్తారు సాయంత్రం మీకు డబ్బు వచ్చేస్తుంది అని వాళ్ళని ఒప్పించేసాడు మొత్తం గుర్రాలన్నీ రాజుగారు తీసేసుకున్నారు వీళ్ళకి డబ్బు వచ్చేసింది వాళ్ళు ఏం చేశారు సింపుల్గా వీడి మరి మామూలుగా మధ్యలో ఉన్నవాడికి అవతలవాడు ఇవతలవాడు కూడా బ్రోకరేజ్ అంటున్నాం కదా మనం వాడు వీడు కూడా ఇవ్వాల్సింది సో రాజుగారు కొంత డబ్బు ఇచ్చారు వీళ్ళు వీళ్ళు కొంత ఇచ్చారు దానా దినా వీడి దగ్గర గుర్రంతో పాటు ఒక గుర్రము ఈ బోల్డ్ యాభై వేల రూపాయల డబ్బు చేరిపోయి రాజుగారు అన్నాడు ఇలాగే ఒకటేసారి వచ్చే బేరాలన్నింటినీ మాకే పంపించు మాకే పంపించు నీకు కావాలంటే ఈ గుర్రాలు అశ్వశ్యాలకి నేను నిన్ను అధికారం చేస్తాను మంచి గుర్రాలు వచ్చినాయి మాకు అని చెప్పి వీడిని పదవిలో పెట్టేసుకున్నాడు వీడు అశ్వశ్యాలకి అధిపతి అయ్యాడు ఊళ్ళో ఎక్కడ గడ్డి మోపులు ఎవరు అమ్మటానికి వీల్లేదు మొత్తం గడ్డంతా వీడి దగ్గరికి వస్తుంది చీపుగా వస్తుంది దానివల్ల మీ రాచరికపు వ్యవస్థలో కూడా వీడు ముందుకెళ్ళిపోయాడు సరిగ్గా సంవత్సరం తర్వాత వాడికి ఒక పద్నాలు పదిహేను ఏళ్ళు వచ్చే సంవత్సరం తర్వాత అనకూడదు పదిహేను ఏళ్ళు వచ్చేసరికి అలా ఈ ఏళ్ళ పిల్లవాడు ఒక అశ్వశాలకి అధిపతి ఒక లక్ష రూపాయల అమౌంట్ వాడి దగ్గర చేరి ఆ రోజుల్లో ఆ రోజుల్లో అప్పట్లో పదిహేను పద్నాలుగు సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసేవాడు ఎవరైతే వీడికి ఎలికనమ్మాడో ఆ వ్యాపారస్తులు పదేళ్ల ఆయనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు ఓ కుర్రాడు ఉన్నాడు ఈ ఆశ్రస్థాయిలో చిన్న కుర్రాడు చాలా చక్కగా ఉంటాడు మంచి యాక్టివ్ వాడు బోల్డ్ రకాల వ్యవహారాలు ఉన్నాయి వాడి కానీ చెప్పేశారు కల తీరా ఆ కుర్రాడు కుర్రాడిని చూడడానికి వచ్చాడు వస్తే వీడు ఏం చేశాడంటే చూడగానే దండం పెట్టాడు బాబు ఇంకా మనం పెళ్లి సంబంధం మాట్లాడుకోలేదు అప్పుడే నువ్వు నాకు దండం పెట్టావంటే పెళ్లి సంబంధం కాదండి మీకు నాకు బాధరైన సంబంధం ఇంకోటి ఉంది మీ వల్లే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను మీరు ఇచ్చిన ఏలుక వల్లే నేను ఇక్కడికి వచ్చాను ఎలుక చచ్చిపోయిన ఎలుకతోటి తెలివిగా వాడు ఇంత బిజినెస్ చేశాడు ఇప్పుడు ప్రతివాడు చచ్చని నెలకొని ముట్టుకుని చేయమని కాదు ఏది చేస్తే రాదండి డబ్బు ఏం చేసినా డబ్బులు వస్తాయి సరైంది చేస్తే ఇంకా బాగా వస్తాయి పాజిటివ్గా చేయిస్తే అందుకని పిల్లల్ని చదువులు ప్రొఫెషన్స్ అని వెంబడపడకుండా వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఏది సమర్థవంతంగా చేయగలుగుతారో చూసుకుని దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అల్టిమేట్గా మనకు కావాల్సింది డబ్బులే కాబట్టి ఈ రకంగా చే అయితే డాక్టర్ అని చెప్పుకుంటే గొప్పగా ఉంటుంది కరెక్టే కానీ ఆ డాక్టర్ కోసం ప్రయత్నం చేస్తూ మీ పిల్లాడు అఘాయించడానికి పూనుకుంటే అది ఎంత బాధ దానికంటే ఇది నయం కదా అవకాశం ఉన్నవాడు ఏదైతే అది అవుతాడు వాడికి ఏది అవకాశం ఉంటే దేనికి వాడికి వాడి కెపాసిటీ సరిపోతుందో అది చేయగలుగుతాడు కాబట్టి పిల్లల సమర్థతని బట్టి వాళ్ళ ప్రొఫెషన్స్ని నిర్ధారించాలి అది కొంచెం వయసు వస్తే కానీ తెలియదు మనం ప్రయత్నం మంచి మార్కులు బాగా వస్తున్నాయి సైన్స్లో యాక్టివ్గా ఉన్నాడు చురుగ్గా ఉన్నాడు ట్రై చేస్తాం వస్తే వస్తుంది రాకపోతే ఇంకొకటి వస్తుంది కాకపోతే ఇంకొకటి అని కనుక ట్రై చేయిస్తే సరిపోతుంది అలాంటి ప్రయత్నం చేసుకుంటుంటే ఇలాంటివి కథలు మమ్మల్ని మీరు పేరెంట్స్ని మిస్లీడ్ చేయటం కాదు గైడ్ చేయటం కోసమే ఎస్ ఎస్ చదవపోయినా పర్వాలేదని పిల్లలకి చెప్పమంటలేదు ఏది సమర్థవంతంగా చేయగలటో వైపుకి పిల్లల్ని ఎంకరేజ్ చేయమని రైట్ థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు ఓకే నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి